ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది కూడా వచ్చే నెలలో క్యాబినెట్ విస్తరణ ఉండబోతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో ప్రధానంగా మూడు రాజధానుల ఏర్పాటు అంశం ఎప్పుడైతే తెర మీదకు తీసుకొచ్చారో ఆ తర్వాత అది అలా అలా ముందుకు వెళ్ళిపోయి చివరికి మండలి రద్దు చేసే వరకు పరిస్థితి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలోనే మండలి నుంచి మంత్రులుగా కొనసాగుతున్న ఇద్దరు వ్యక్తులు కూడా ఇప్పుడు రాజ్యసభకు ఎంపిక అవడం, రాజ్యసభకు వెళ్ళడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్ళడంతో ఆ రెండు మంత్రి స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగబోతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఏబీ క్యాబినెట్ ఏర్పాటయ్యి 9 నెలలు పూర్తయిపోతుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా పునర్వ్యవస్థీకరణ అనేది మళ్ళీ జరగలేదు. మొదట్లో ఎంపిక చేసిన మంత్రులే కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆ రాజ్యసభకు వెళ్ళే ఇద్దరు మంత్రుల స్థానాలు భర్తీ చేసేందుకు ఒక ఇద్దరు వ్యక్తులకు అవకాశం రాబోతుంది అనేది, అదే టైంలో మరొక ముగ్గురికి కూడా ఛాన్స్ ఇవ్వబోతున్నారు. మొత్తం 5గురికి ఏపీ క్యాబినెట్లో చోటు దక్కబోతుంది అనేది. అయితే ఆ ముగ్గురు ఎలాగ వాళ్ళకి ఛాన్స్ వస్తుంది అంటే, ప్రస్తుతం రేపు జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ స్థానిక ఎన్నికల్లో ఏ మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదు అనే దాని మీద ఒక రిపోర్టు తెప్పించుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే టైంలో ఇప్పటి వరకు క్యాబినెట్లో ఉండి మంత్రి పదవులు అనుభవిస్తూ ఎటువంటి అభివృద్ధి కానీ ఎటువంటి యాక్టివ్నెస్ కానీ లేకపోవడం, ఏదో ఉన్నావా మంత్రివర్గంలో ఉన్నావా వెళ్ళావా అన్నట్టు పనిచేసుకుంటున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళను కూడా వాళ్ళ పదవులకు కూడా ఉద్వాసన పలకబోతున్నారు. ఆ నేపథ్యంలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనేది. అంటే మొత్తంగా 5గురు వ్యక్తులకు క్యాబినెట్లో ఇప్పుడు చోటు తగ్గబోతుంది 5గురు ఎమ్మెల్యేలకు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఖాళీ అవ్వబోతున్న రెండు స్థానాలు బీసీ సామాజిక వర్గానికి చెందినవి కాబట్టి మళ్ళీ బీసీలకే ఆ స్థానాలు కేటాయించబోతున్నారు ఆ రెండు స్థానాలు అనేది. ఇక మిగిలినవి ఎవరిని తొలగిస్తారో వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సామాజిక వర్గానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారని. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరు ఆ ఇద్దరు బీసీలకు ఎవరికి ఆ మంత్రి పదవులు దక్కబోతున్నాయనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్, అలాగే గుంటూరు జిల్లా చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజని వీళ్ళిద్దరికీ అవకాశం వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో వీళ్ళిద్దరికీ మరొక అవకాశం ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే బీసీల మంత్రులు ఖాళీ అవుతున్న నేపథ్యంలో పొన్నాడ వెంకట సతీష్కి కానీ, అలాగే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉన్న విడదల రజని గారికి కానీ ఛాన్స్ ఇస్తారు అని ప్రచారం జరుగుతుంది. ఇక మరో ముగ్గురు ఎవరనేది కూడా చూడాలి. మొత్తానికి వచ్చే నెలలో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణ ఉండబోతోంది అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.